సరే, ఇంకొక పాయింట్ డిస్కషన్ చేద్దాం. ఎక్కడైతే సొంత గడ్డపై కాలు పెట్టకుండా వెనక్కి తగ్గినటువంటి రఘురామకృష్ణరాజు అమిత్ షాకి కేంద్రానికి లేఖ రాశాడు, నాకు రక్షణ లేదు, నాకు రక్షణ కల్పించలేనటువంటి పరిస్థితి ఉంది, సొంత నియోజకవర్గంలో తిరగలేనటువంటి పరిస్థితి ఉందని. ఏమంటారు దీనికి నారాయణ రెడ్డి గారు? అంటే ఆయన ప్రభుత్వ వైఫల్యం అట్లాగే. అతను పొలిటికల్ కమెడియన్. ఓకే, ఇప్పుడు రఘురామకృష్ణరాజు కాదు రక్షణ లేకపోతా, ఆ నియోజకవర్గ ప్రజలకు రక్షణ లేదు అతని వల్ల. అవునా? ఎందుకంటే అతను ఏం మాట్లాడుతున్నో తెలియదు పాపం. ఆ నియోజకవర్గంలో వాళ్ళందరూ కూడా చిక్కుపడతారు, ఎలాంటి వాడికి ఓటేసామేంట, ఎలాంటి వారికి అని. ఎందుకంటే ఆ రోజుని జగన్మోహన్ రెడ్డి గారు సీట్ ఇచ్చారు. సీట్ ఇవ్వడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆ క్రేజ్ తో అవాతో అతను నెగ్గాడు. నెగ్గింది కాదు కదా, సరే నెగ్గారు. ఇప్పుడు ప్రస్తుతం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన నియోజకవర్గంలోకి వెళ్ళటానికి కూడా ఆయన పార్లమెంట్ సెగ్మెంట్లోకి కూడా అభ్యంతరాలు ఉంటే ఆయన మీద కేసులు పెడతామనంటే ఎలా అనేటువంటిది ప్రశ్న వారే ఇస్తున్నారు. యా గోశాల ప్రసాద్ గారు, మీ అభిప్రాయం ఏంటి? ఇక్కడ ఒకటి విషయం గమనించాలండి, ప్లీజ్. పార్లమెంట్ సభ్యుడు అంటే అది ఏ పార్టీకి సంబంధించిన సంబంధం కాకపోయినా అతనికి భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది. రైట్. అతను పై కేటగిరీలో ఉన్న అతి కేంద్ర భద్రత ఇచ్చింది. ఆ ఇచ్చిన భద్రత కోర్టు పరిశీలన చేసిన తర్వాత పార్లమెంట్ సభ్యుడు ఒక రాష్ట్రంలో తిరగలేని పరిస్థితి ఉందంటే అది రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యమే. ఓకే, రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం. ఒక పార్లమెంట్ సభ్యుడు తన నియోజకవర్గానికి వస్తానంటే తన పార్టీ వాళ్ళు చెందిన వ్యక్తినే తన పార్టీ వాళ్ళ చేత తిరుగుబాటు చేయించి కేసులు పెట్టించి మంత్రి గారు కేసులు పెట్టామని చెప్పించే పరిస్థితి వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి నాకు తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు సిగ్గుతో తల ఉంచుకోవాలి. ఆయనకి దమ్ముంటే జగన్మోహన్ రెడ్డి ఇతను నా పార్టీ వాడు కాదు సస్పెండ్ చేయలేకపోతున్నాడు. గోశాల ప్రసాద్ గారు, మీరు జర్నలిస్టు, మీరు జర్నలిస్టు, మీ విమర్శ కానీ లేదా మీరు చెప్పేటువంటిది కానీ ఇరుపక్షాలకి లేదా ప్రజాభిమానం ఉండే విధంగా ఉండాలి. మీ విమర్శ ఆ రకంగా చేస్తే బాగుంటుంది ప్లీజ్. రైట్. అంటే ఇప్పుడు ఏదైతే నేను ఖచ్చితంగా చేసే విమర్శ ఉందండి, అంటే ఒక పార్లమెంట్ సభ్యుడు అంటే రాజకీయ పార్టీ నేతలు సిగ్గుపడాలి అని అనుకుంటున్న భాషని జర్నలిస్టులుగా మనం మాట్లాడితే బాగుంటుంది కదా అనేది నా అభిప్రాయం. అలా కదండి, ఇక్కడ ఒక పాయింట్ వినండి. ఒక పార్లమెంట్ సభ్యుడు అతను 7 లక్షలు 7 లక్షలు 10 లక్షలు ప్రాతినిధ్యం. ఓకే ఓకే, ఓటే పార్టీకి అతీతంగానే చూడాలి తప్ప రైట్ పార్టీ వాడిగా చూడకూడదు. రైట్. ఒక్క నిమిషం, పట్టాభి గారితో క్లోజ్ చేద్దాం. పట్టాభి గారు లాస్ట్ ఒక రెండు పాయింట్స్ చెప్పండి. పట్టాభి గారు లాస్ట్ ఒక పాయింట్ చెప్పి మీరు. యా పట్టాభి గారు, పట్టాభి గారు లాస్ట్ పాయింట్. ఏం లేదు గారు చెప్పండి. ఏం రఘురామకృష్ణరాజు అభ్యంతరం, నా పార్లమెంట్ లో కూడా వెళ్ళని పోతున్నాను, నా మీద కేసులు పెడతారనేటువంటి పాయింట్ ని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈరోజు కేంద్రానికి కూడా లేఖ రాశారు, దానిపైన ఏమంటారు? అట్లాగే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన ఈరోజు కుప్పంలో కూడా వచ్చింది. ఎక్కడైతే మాట్లాడుతున్నటువంటి సందర్భంగా చంద్రబాబు నాయుడు జూనియర్ ఎన్టీఆర్ తీసుకురండి, ప్రచారాన్ని తీసుకురండి అని అక్కడ కోరుతూ ఉన్నారు. దానిపైన కూడా విమర్శలు వస్తున్నాయి. ఏమంటారు వీటికి? ఇప్పుడు ఒకటి రఘురామకృష్ణరాజు గారి అంశాన్ని గురించి మాట్లాడుకుంటే, వంశీ గారు, ఇప్పుడు ఆయన ఒక పార్లమెంట్ సభ్యులు, ఒక పార్లమెంట్ సభ్యునిగా ఆయన పార్లమెంట్ నియోజకవర్గంలోకి ఆయన అనేక విషయాలుగా ప్రజలను కలుసుకోవడానికి కానివ్వండి, అక్కడ ఉండి పనిచేయాల్సినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఆటంకాలు కలిగించడం అనేది అది కరెక్ట్ కాదు. మనం ప్రజాస్వామ్యంలో ఉంటూ ఉన్నాం కాబట్టి ఒక గౌరవప్రదమైనటువంటి పొజిషన్లో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారికి అటువంటి పరిస్థితి క్రియేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మీకు రాజకీయ పరంగా ఎన్ని విభేదాలైనా ఉండొచ్చు, మీ పార్టీలో ఉండి కూడా మీరు ఆయనతో కొన్ని విషయాలు ఏకీభవించకపోవచ్చు, అంత మాత్రాన ఆయన నియోజకవర్గంలోకి వెళ్ళనేమో అడ్డుకుంటామంటే ఇది కరెక్ట్ కాదు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఆయనకి ప్రత్యేకమైనటువంటి భద్రత కూడా కల్పించింది. ఏది లోక్సభ స్పీకర్ గారు చొరవ తీసుకుని మరీ అది కల్పించడం జరిగింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంకా కూడా పరిస్థితిని చేదాటిపోయే విధంగా అక్కడ చర్యలకు పాల్పడకుండా ఆ పార్లమెంట్ సభ్యునిగా ఆయన విధులకి ఆటంకాలు కలిగించకుండా ఉంటే మంచిదన్నది మా పార్టీ అభిప్రాయం, వంశీ గారు. ఇక రెండోది, మీరు జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి ప్రస్తావన తీసుకొచ్చారు. ఇవాళ జూనియర్ ఎన్టీఆర్ గారైనా వాళ్ళ ఆయనగా జూనియర్ ఎన్టీఆర్ గారి సోదరి సుహాసిని గారు
ఆవిడ చాలా క్రియాశీలకంగా ఇవాళ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ విజయం కోసం కృషి చేస్తూ ఉన్నారు. స్వయంగా ఆవిడ కూడా పోటీ చేయటం, మొన్న జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సుహాసిని గారు క్రియాశీలకంగా ఉండటం మనం చూసాం. కాబట్టి నందమూరి కుటుంబం మొత్తం కూడా, అది జూనియర్ ఎన్టీఆర్ గారు కానివ్వండి, సుహాసిని గారు కానివ్వండి, కళ్యాణ్ రామ్ గారు కానివ్వండి, తారక రత్న గారు కానివ్వండి, ఇంకా అనేక మంది ఇవాళ నందమూరి కుటుంబం నుంచి ఇవాళ మంచి పొజిషన్ లో ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. వారు అందరూ కూడా నందమూరి కుటుంబం బ్లడ్ లోనే ఇవాళ తెలుగుదేశం పార్టీ జెండా అనేది ఇవాళ నందమూరి కుటుంబం ప్రతి ఒక్కరు కూడా వారు తమ బాధ్యతగా స్వీకరించి తెలుగుదేశం పార్టీ విజయం కోసం అన్ని సందర్భాల్లో కృషి చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఆ జాబితాలోకి ఎన్టీఆర్ గారు కూడా ఉంటారు, దాన్ని ప్రత్యేకంగా మనం చర్చించుకోవాల్సిన అవసరం లేదు వంశీ గారు. ఓకే రైట్, థ్యాంక్ యూ పట్టాభిరామ్ గారు. ఓకే, పైలో శ్రీనివాసరావు గారు సీనియర్ జర్నలిస్ట్ వారు జాయిన్ అయ్యారు, అట్లాగే చలపతిరావు గారు కూడా విజయవాడ నుంచి సీనియర్ జర్నలిస్ట్ జాయిన్ అయి ఉన్నారు. చలపతిరావు గారు, పైల శ్రీనివాస్ గారు నమస్కారం. పైల శ్రీనివాస్ గారు, ఏంటి సొంత గడ్డపై కాలు పెట్టలేనటువంటి పరిస్థితి రఘురామకృష్ణరాజుకుందా? రఘురామకృష్ణరాజు గారికి అక్కడికి వచ్చినట్లయితే కేసులు పెట్టేటువంటి పరిస్థితి, లేదా ఘర్షణ జరిగేటువంటి పరిస్థితి, ఉద్రిక్త వాతావరణాలు కొనసాగేటువంటి పరిస్థితి ఉందా? యా ఫైల్ శ్రీనివాస్ గారు, మీ ఫోన్ మ్యూట్లో ఉంది, మీ ఫోన్ మ్యూట్ ఆన్ చేయండి. శ్రీనివాస్ గారు, ఫైల్ శ్రీనివాస్ గారు, యా ఓకే, ఇప్పుడు మాట్లాడండి శ్రీనివాస్ గారు, చెప్పండి. దాదాపు 11 నెలల నుంచి ఏడాది కాలంగా నర్సాపురం పార్లమెంట్ సభ్యులు ఈ నియోజకవర్గంలో అడుగు పెట్టలేకపోయారు, అది ఆరోగ్య కారణాలు కానీ కరోనా కానీ ఏమైనప్పటికీ. అయితే ఇప్పుడు ఈ కొత్తగా జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తే ఏమైనా సరే నియోజకవర్గంలో అడుగు పెట్టాలని ఆయన మరి శుక్రవారం ఈ రోజు 26వ తారీఖున విమానాశ్రయం మధురపూడిలో దిగి అలా సిద్ధాంతం మీదుగా రావాలని ప్రయత్నిస్తే మరి ప్రభుత్వం ఎత్తుగడో లేకపోతే ఇతర కార్యక్రమాలు తెలియదు కానీ అరెస్ట్ చేస్తారో శుక్రవారం, శనివారం, ఆదివారం కోర్టు సెలవు. ఈ టెక్నికల్ ప్రాబ్లమ్స్ ను కూడా దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్తగా ఎంపీ గారు నియోజకవర్గాన్ని రావడం మానేశారు. ఈ నేపథ్యంలోనే నర్సాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో 7 అసెంబ్లీ సెగ్మెంట్ లో దాదాపు 4 అసెంబ్లీ సెగ్మెంట్ లో ఆయనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు జరగడం, ఇవన్నీ చూస్తుంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కూడా వచ్చే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈయన ఒక అడుగు వెనక్కి వేసి తర్వాత వస్తానని చెప్పి ఆగిపోవడం, సంయమనంగా పాటించడం, వివాదాలు కూడా లేకుండా ప్రశాంతంగా ఉంది. అయితే ఈ నేపథ్యం అంతటికి కారణం విజయసాయిరెడ్డి గారు, సుబ్బారెడ్డి గారు, అదే విధంగా మంత్రి రఘునాథ రాజు గారు కారణం అంటూ ఆయన ఆరోపణలు చేశారు. ఏదేమైనప్పటికీ ప్రజాప్రతినిధులు, ప్రజల కోసం ఎన్నికైన ప్రజాప్రతినిధులు వ్యక్తిగత వివాదాలు పార్టీ వివాదాల వల్ల దాదాపు సుదీర్ఘ కాలంగా నియోజకవర్గానికి అన్ని రకాలుగా నిర్లక్ష్యానికి గురవుతుంది. మరి దాన్ని ముఖ్యమంత్రి కూడా దీన్ని సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం ఉంది, తీసుకొని ఈ సమస్యని సామరస్యంగా పరిష్కరించుకోవాలి. మరి నిన్నటి రోజు ఎంపీ రఘురామకృష్ణరాజు గారు ముఖ్యమంత్రి ఆంతరంగిక కార్యదర్శితో పాటు మరి అసిస్టెంట్ తో కూడా ఇద్దరు ఫోన్ కాల్ చేస్తే వారు ఫోన్ లిఫ్ట్ చేయలేదని చెప్తున్నారు. వాళ్ళు లిఫ్ట్ చేస్తుంటే కొంత సమస్య పరిష్కారం అవును, లేకపోతే సామరస్యం అవును, కోఆర్డినేషన్ జరుగును, ఏదో ఒకటి జరుగు ఉండేది. అయితే ఏమైనప్పటికీ తొలిసారిగా నర్సాపురం పార్లమెంట్ సభ్యులు రఘురామకృష్ణరాజు, శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం, యా ఓకే, చలపతిరావు గారు, చలపతిరావు గారు, చలపతిరావు గారు, చలపతిరావు గారు, అంటే ఇప్పుడు నమస్తే అండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రఘురామకృష్ణరాజు వెళితే వివాదం, ఘర్షణ, కేసులు, ఆ పరిస్థితి కొనసాగే పరిస్థితేనా? అంటే దీనికి సయోధ్య కుదిరే పరిస్థితే కనపట్టలేదా? ప్రస్తుతం ఉన్న పరిస్థితులు వంశీ గారు నమస్తే. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడ ఉన్న పరిస్థితి బట్టి, అక్కడ ఉన్న వాతావరణం నెలకొని బట్టి వాళ్ళ ఇద్దరు మధ్య ఆయన జరుగుతున్న ప్రచన్న యుద్ధం చూస్తుంటే ఎక్కడ కూడా సయోధ్య కుదిరేటువంటి సంకేతాలు మాత్రం ఏం కనిపించడం లేదు. ఇది ఇప్పట్లో ఇప్పుడు ఇక స్థానిక సంస్థల ఎన్నికలు కూడా పూర్తి అయిన తర్వాత మరో 3 ఏళ్ల తర్వాత సాధారణ ఎన్నికలు వచ్చే లోపల అసలు
స్థానిక ఎన్నికలు అయిన తర్వాత ఇక సయోధ్య అనేది అసాధ్యం అనేది నా అనుభవంలో చెబుతున్నా. ఎందుకంటే ఏదైనా ఉంటే స్థానిక ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని పాత మర్చిపోయి గతాన్ని మర్చిపోయేటువంటి సందర్భాలు చాలా ఉంటాయి, కానీ ఎన్నికలు కూడా పూర్తి అయిన తర్వాత ఇంకా సయోధ్య అనేది సాధ్యం కాదు. అంటే చలపత్రా గారు ఎంపీగా ఉండి పార్లమెంట్ తన పరిధిలోకి వెళ్ళలేకపోవటం ఇబ్బందికరమైన అంశమే కదా. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయ్యుండి తన నరసాపురం నియోజకవర్గ ప్రజల కోసం పర్యటించలేకపోవటం, అక్కడికి వెళ్ళలేకపోవటం ఒక ఎంపీగా తనకి ఇబ్బందికరమైన అంశమే కదా. అది మీరు అన్నది అంశారు కరెక్ట్, వాస్తవం. అక్కడ ఉన్నటువంటి ఏంటంటే అతన్ని ఎన్నుకున్నటువంటి అటు విపక్షం నుంచి సహకారం లేదు, తను తనను ఎంపీ చేసిన ఎన్నుకున్నటువంటి ఓటర్ల దగ్గర నుంచి కూడా తగిన సహకారం లేకపోవటం వల్ల కూడా ఈ రెండింటి మధ్య కూడా నియోజకవర్గంలోకి తిరగలేని పరిస్థితి కూడా ఉంది. ఆయన కూడా మెయిన్ పార్టీ కన్నా ప్రస్తుతానికి ఇమీడియట్ తక్షణం పార్టీకి వచ్చేటువంటి నష్టమేం లేదు. ఎందుకంటే అక్కడ పార్లమెంట్ లో ఉన్నటువంటి అటు మోదీ గారికి తగిన పూర్తి మెజారిటీ బలం ఉంది కాబట్టి, అదే రాజ్యసభ అయితే కీలకం లోకసభ కాబట్టి ఇమీడియట్ గా జగన్ గారు అంత త్వర తీసుకునేటువంటి పరిస్థితి కూడా కనపడలేదు. ఓకే, అంటే జనరల్ గా గోశాల ప్రసాద్ గారు ఢిల్లీలో ప్రధానమంత్రిని కలిశారు, ఇటీవల రఘురామకృష్ణరాజు గారు అట్లాగే అమిత్ షాని కలిశారు, ఢిల్లీలో అయితే చక్రం తిప్పగలుగుతున్నారు, ఎవరికి దొరికిన అపాయింట్మెంట్లు కూడా ఆయన దొరుకుతున్నాయి, ఆయన వెళ్ళగలుగుతున్నారు, కానీ ఇక్కడ ప్రజల దగ్గరికి వెళ్ళలేకపోయినటువంటి పరిస్థితి ఎట్లా చూడవచ్చు గోశాల ప్రసాద్ గారు? అంటే ప్రజల వద్దకి వెళ్ళలేకపోయినా ఆయన వెళ్లే ప్రయత్నం చేస్తున్నప్పుడు అది పార్టీ పరంగా ప్రతిఘటన వస్తుంది. పార్టీ నాయకుడు అనేవాడు ఏమాలోచించాలంటే ఆయన కూడా వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫునే ఎన్నికయ్యాడు కాబట్టి ఆ ఎన్నికైన అతను ఎన్నికను అంటే మీ వాయిస్ బ్రేక్ అవుతుంది గోశాల ప్రసాద్ గారు. రైట్, శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు అంటే